రే, ఏమైందిరా నీకు? ఓనర్ మీద చేసుకున్నావు? నేను ఎవరినైనా కొట్టానంటే అందులో న్యాయం ఉంటుంది కదా? ఉంటుంది. నా మీద నీకు నమ్మకం ఉంటే వాడిని కొట్టు. ఆయన కొట్టరా. ఎందుకు రాయిని కొట్టావు? నన్ను ఎందుకు రాయిని కొట్టమన్నావు? రేయ్, నిన్నే అడిగేది, బొమ్మలా కూర్చున్నావు, సమాధానం చెప్పు. మన ఓనర్ కొడుకు మన కవితను పెళ్లి చేసుకున్న అన్నప్పుడు నువ్వు అప్పుడేమన్నావు? వాణ్ణి నరికి పారేయాలని నువ్వు అనుకున్నావు కదూ? పెళ్లి చేసుకోనంటేనే నువ్వు నరకడానికి వెళ్ళావే. కావాలంటే కవితను ఉంచుకుంటాను, ఏర్పాటు చేయి అన్నప్పుడు ఆ మాటను వినుంటే? వదలరా, వదలరా. వాడు చస్తాడని నేను నిన్ను అడ్డుకోవడం లేదు. నువ్వు జైలుకు పోకూడదనే అడ్డుకున్నాను. ఏం తల్లి, వాళ్ళిద్దరూ కష్టపడుతున్నారని నువ్వు రోజు పనికెళ్ళావు, వాళ్ళకున్న ఉద్యోగం పోయింది, నీకెందుకు తల్లి ఈ కష్టం? కవిత ఆ ఉద్యోగానికి వెళ్ళడం వల్లే కదా ఆ నీచుడు అలా మాట్లాడాడు. అందుకని అట్ట కొడతారంట్రా? ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయండిరా అన్నాను, దానికి గతిలేదు. ఊళ్ళో ఉన్న గొప్ప వాళ్ళందరితో ఎందుకురా గొడవపడతారు? మేము మాత్రం అల్లుడు వెతకడం లేదా? రే, అక్కడ ఆడకరా, పైపులు పగిలిపోతాయి, నీకే చెప్పేది. పక్క ఊరు జమీందారు కొడుకు కూడా మన కవితను ఇష్టపడ్డాడు. కానీ 300 సవర్ల బంగారం వేయాలడు కదా. దాందేముంది, అదో లెక్క కాదురా. సంతకెళ్ళి జంతికలు కొనడానికి ఇంత కష్టపడుతున్నాం, అది రోజు మనకు ఉండే సమస్యే కదా. ఈ బంగారం కోసం నేను పెద్ద ప్లాన్ వేసి ఉంచాను. బామా, కవితకు పెళ్లి కొడుకు నచ్చాడా లేదన్నదే చాలా ముఖ్యం. నచ్చాడనుకో. ఏం తల్లి, పక్కూరు అబ్బాయిని పెళ్లి చూపులకు రమ్మని చెప్పనా? వద్దు. ఏమ్మా, ఇక మీదట నాకు బయట సంబంధం చూడకండి, ఎందుకంటే మన బంధం తెగిపోకూడదు. కవిత, అన్నయ్య కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకో. పెద్దోడు, నా ప్రాణాన్ని చేతులు పెడుతున్నాను. తన కళ్ళల్లో ఎప్పుడు ఆనంద పుష్పాలే రాలాలి. మీరిద్దరు 100 ఏళ్ళు పిల్ల పాపలతో సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. పెద్దన్నే కాలం మీద ఇప్పుడు ఆశీర్వాదం తీసుకోమ్మా. చిన్నోడా, నా ప్రాణాన్ని నీ చేతిలో పెడుతున్నాను. తన కళ్ళల్లో నేనెప్పుడూ ఆనంద బాష్పాలే చూడాలి. పసుపు కుంకుమలతో నువ్వు 100 ఏళ్ళు వర్తిల్లాలి, కలకాలం వర్తిల్లాలి. Ha 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 ha!